రాష్ట్ర ప్రభుత్వం అనుమతులతో ఈ నెల 2వ తేదీ నుండి విద్యా సంస్థలు తెరుచుకున్నాయి. కరోనా కారణంగా ఇప్పటి వరకు కూడా ప్రభుత్వ వసతి గృహాలను ప్రారంభించకపోవటం వల్ల వసతి గృహంలో విద్యార్థులు ఉండే పాఠశాల కళాశాలలకు రావడానికి అవకాశం లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వసతి గృహాలను కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రారంభించాలని అనంతపురం జిల్లా హిందూపురం విద్యార్థి సంఘాలు కోరుతున్నారు. ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో హిందూపురం పట్టణంలో ఉన్న బీసీ ఎస్సీ వసతి గృహాల ఏఎస్డబ్ల్యూ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బాబావలి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 2వ తేదీ నుండి విద్యా సంస్థలను ప్రారంభించడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వ వసతి గృహాలను ప్రారంభించకపోవడం వల్ల వసతి గృహంలో ఉండే పాఠశాల కళాశాలలకు రావడానికి ఉండడానికి అవకాశం లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల హాజరు శాతాన్ని పరిగణలోకి తీసుకుని వసతి దీవెన పథకాన్ని వర్తింపజేస్తూ ఉంది. అలాంటి పరిస్థితుల్లో విద్యా సంస్థల్లో సిలబస్ ప్రారంభించడం జరిగింది. హాస్టల్ ప్రారంభం చేయకుండా వసతి గృహాలు ఉన్నటువంటి విద్యార్థులు ఏ రకంగా చదువుకుంటారు అన్నారు. ఒకవేళ విద్యార్థులు ఆన్లైన్ క్లాస్ వినాలన్నా విద్యార్థుల దగ్గర స్మార్ట్ ఫోన్ల సౌకర్యం లేదని, రాష్ట్ర ప్రభుత్వం వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులందరికీ స్మార్ట్ ఫోన్ల సౌకర్యాన్ని కల్పించాలని, వసతి గృహాల విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వసతి గృహాలను కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రారంభించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బాబావలి, ఎస్ఎఫ్ఐ జయచంద్ర తరుణ్, చంద్రశేఖర్, సుధీర్, జస్వంత్, పవన్, చిరంజీవి, బాలాజీ, ముఖేష్ నాయకులు పాల్గొన్నారు. స్టూడెంట్స్కి వసతి కల్పించే సౌకర్యం కల్పించేయడం కాకపోతే ప్రతి విద్యార్థికి వసతి గృహాల్లో ఉన్నటువంటి ప్రతి విద్యార్థికి కూడా స్మార్ట్ ఫోన్ రాష్ట్ర ప్రభుత్వం అందించి వాళ్ళకి క్లాసులు మిస్ కాకుండా సిలబస్ పూర్తి స్థాయిలో వినే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనేది ఎస్ఎఫ్ఐగా ఈరోజు మెమోరాండం ఇస్తాను. 23వ 30వ ఓపెన్ చేస్తానని చెప్తున్నారు, కానీ ఎక్కడ ఓపెన్ చేస్తామని షెడ్యూల్ కానీ ఇవ్వలేదు. కాబట్టి మేము అదే అంటాను, రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయండి.